జేఆర్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో జేకే సీడ్ కార్నర్, మీ టూ వీలర్ ఫోర్ వీలర్లకు మరియు ఆటోలకు అందమైన ఆకర్షణీయమైన నాణ్యమైన సీట్ కవర్లు ఫ్లోర్ మ్యాట్ కోసం నేడే విచ్చేయండి. జేకే సీడ్ కార్నర్, గోకుల్ నగర్ 1 పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా, కొరపాటు రోడ్ ప్రొద్దుటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి బ్యాంక్ సీమ ఆర్టీసీ అనుమతి నూతన బస్ స్టాండ్ భూమి పూజ అంటే కలిసి మార్పు అనుమతి మహామంగళ సుంచదా సౌభాగ్య సురస్యకారుణ్యే నమః. శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణామ్యమంగళ విషయం విశిష్టాయాం శ్రీమాదేశ్య శుభకృత నామ సంవత్సరే నమదేశ కృష్ణే నమస్తే నమో నమం యాదేవి సర్వభూతేష్మి రూపేణ సంస్థిత శ్రీనా మూలస్ఫూర్త్యాన నానావిధం చిన్నం సమర్పయామి కుంకుమ సౌభాగ్య దత్తం కుంకుమాన్ని సమర్పయామి మహాలక్ష్మీదప్యాన్ అనుకులదాసి నమదే గం గం కర్మయామి చక్రాసి దండం సమర్పయామి నివేదనాన్ సమర్పయామి ఓ మహాలక్ష్మీదప్యాన్ యాదేవి సర్వభూతేష్మి రూపేణ సంస్థిత నమస్తే పాలడం జ్ఞానం అక్కడ నిచ్చేది కాల దగ్గర అక్కడ మహాలక్ష్మిభ్యానాయకేభ్యానమోదేవాయ శివన్మహాదేశ కూలస్థితిభ్యానానావిధ పరిమళపత స్వాతం సంతయామి శ్రీమాలాం సంతయామి భగవదే నారాయణ అఖిలాను కోటి బ్రహ్మాండ నాయక శివస్ కార్యమేణం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము ఇక్కడ కట్టిన బస్టాండు స్థానంలో ఇక్కడ కొత్తగా 4.5 కోటి రూపాయల వ్యయంతో కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. ఈ యొక్క కొత్త బస్టాండ్ నిర్మాణం వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి అన్న కృషి చాలా గొప్పది. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు కొత్తగా 4.5 కోటి రూపాయలతో ఇక్కడ బస్టాండ్ నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తెచ్చి ఇక్కడ బస్టాండ్ కొత్త బస్టాండ్ కావాలి. ఇక్కడ బస్టాండు చాలా శిథిలావస్థలో ఉంది. పొద్దుటూరు బస్టాండు దీన్ని కొత్తగా నిర్మించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన అడగడము, సీఎం గారు దానికి అంగీకారం తెలిపి ఆమోదము తెలపడము, ఆయన కృషి వల్లే ఈరోజు పొద్దుటూరికి కొత్త బస్టాండ్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గతంలో ఆ బస్టాండ్ వచ్చి 9 ప్లాట్ఫారాలు ఉండేటివి. ఇప్పుడు ఈ బస్టాండు 12 ప్లాట్ఫారాలతో ఈ బస్టాండ్ నిర్మించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది పూర్తి అయిన తర్వాత ఇది మార్చి లోపల పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఈ కొత్త బస్టాండ్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని కాంట్రాక్టర్ని మా ఇంజనీర్లను కానీ ఆదేశించడం జరిగింది. మార్చి నాటికి కానీ ఏప్రిల్ నాటికి కానీ దీన్ని పూర్తి చేసి మరియు ఇది పూర్తి అయిన తర్వాత బీఓటీ సిస్టంలో ఇక మాకున్నటువంటి ఈ స్థలం 3.5 ఎకరాల స్థలంలో మన ఎమ్మెల్యే గారి సలహా మేరకు ఇక్కడ బీఓటీ సిస్టంలో మళ్ళీ ఎవరికైనా కానీ 33 సంవత్సరాల లీజుకి ఇక్కడ కామర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కట్టుకోవడానికి ఆ 3.5 ఎకరాలు ఇవ్వాలని ఒక ఆలోచన మా ఆర్టీసీ వాళ్ళు ఉంది. తప్పకుండా దాన్ని అమలు చేసి ఆ యొక్క అప్పుడు పెట్టేటప్పుడు బీఓటీ సిస్టంలో పెట్టేటప్పుడే మాకు అక్కడ కూడా ఒక బస్టాండ్ నిర్మించి మిగతాది వాళ్ళు కట్టేదానికి మేము ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో టెండర్ పిలుస్తాం. ఆ యొక్క ప్రాతిపదికనే మాకు బస్టాండ్ వాళ్ళు కట్టించిస్తారు. దానిపైన వాళ్ళు మిగతా 3 ఎకరాలు మీ కమర్షియల్ కానీ ఏమైనా ఇన్ని అంతస్తులైనా వాళ్ళు కట్టుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మాకు రెంట్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ 12 ప్లాట్ఫారాలు అక్కడ అవసరాన్ని బట్టి 12-13 అనేది అంటే ఇక్కడ ఒక పల్లె ఎలుగులకు పెట్టాలని ఒక ఉద్దేశం. అప్పుడు అది పూర్తి అయితే ఇక్కడ పల్లె ఎలుగులు ఈ బస్టాండ్లు అక్కడ వచ్చి ఎక్స్ప్రెస్ సర్వీసులు పెట్టేసి అధునాత ఈ బస్టాండ్ అనేది అన్ని రకం ఇక్కడ మాల్స్ కానీ ఏ రకం 3.5 ఎకరాల స్థలంలో మాల్స్ కూడా పిలుస్తాం. మాల్ కూడా కట్టచ్చు. అక్కడ ఒక పొద్దుటూరికి ఒక తలమానికంగా ఈ బస్టాండ్ అనేది ఉండాలా. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బస్టాండ్ కట్టాలని ఒక ఉద్దేశం ప్రసాద్ రెడ్డి అన్న చెప్పాడు. దానికి అనుగుణంగానే మేము కూడా ఇక్కడ కొత్త బస్టాండ్లు ఇక్కడ ఒక బస్టాండ్ అక్కడ ఒక బస్టాండ్ పొద్దుటూరులో ఈ స్థలం ఎందుకంటే మాకు స్థలం ఇక్కడ ఉంది కాబట్టి 2 బస్టాండ్ నిర్మిస్తాం.
ఇక్కడే ఒక మాల్ కూడా కట్టేదానికి మేము ప్రయత్నం చేస్తాం. 33 సంవత్సరాలు లీజ్ కానీ 50 సంవత్సరాలు కాంట్రాక్టర్ లేకపోతే 50 సంవత్సరాలు టైం కూడా ఎక్స్టెండ్ చేసేదానికి కూడా మేము ముందుకు వస్తాం. తప్పకుండా ఈ బస్టాండ్ను ఆధునీకరించి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం. ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ ఈ బస్టాండ్ను చూసి మిగతా బస్టాండ్లు కూడా ఇట్లా పూర్తి చేయాలని ఒక ఆలోచన వచ్చే విధంగా కూడా ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి అడుగు పడిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. ఈ ఊరికి అభివృద్ధి అంటూ జరుగుతూ ఉంది అంటే సుస్పష్టంగా చెప్పగలుగుతా నేను. ఈ ఊరికి అభివృద్ధి అంటూ జరగగలుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లోనే ఆ అభివృద్ధి కోసం తొలి బీజం పడింది. ఆ పడిన బీజమే ఈనాటి తొలి అడుగుది. ఈ నియోజకవర్గంలో సంక్షేమానికి సంబంధించిన 1,000 కోట్లు ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి 80 కోట్ల రూపాయలతో కాలువలు రోడ్లు వేసిన పిమ్మట, ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన డబ్బుతో గాంధీ పార్కును స్పెషాలను డెవలప్ చేసిన తర్వాత, అమృత్ పథకం ద్వారా 120 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు సంబంధించిన మున్సిపాలిటీ నుంచి 80 కోట్ల రూపాయలు మా లెక్కగట్టి 98% పూర్తి చేసిన పిమ్మట, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వచ్చిన మొట్టమొదటి రూపాయి ఏదైనా ఉంది, ప్రారంభమైన పని ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది తొలి పని, తొలి అడుగు. అందుకే ఈ పనికి, ఈ అభివృద్ధి కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా సంతోషం ఉంది. 450,000,000తో ఈ బస్టాండ్ యొక్క రూపురేఖలను మారుస్తున్నాం. ఇంకా ఈ బస్టాండ్కి సంబంధించి అటు కాళేశ్వరి వల్ల హోటల్ వరకు, ప్రతాప్ లాడ్జ్ రెసిడెన్సీ వరకు ఉండే స్థలమంతా మాదే, బస్టాండ్ ఇదే. మాదే అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అది కూడా అంటారు, ఎమ్మెల్యే ఎప్పుడో దీన్ని మింగినాడు రాని, ఆర్టీసీ వారిదే, ప్రజలదే. దాన్ని కూడా మేము ఉపయోగించుకొని మల్లెన్న కానీ మేము కానీ సంస్థ వారితో మా ప్రభుత్వంతో మాట్లాడి 33 సంవత్సరాలు ఎవరికైనా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు మేము ఇస్తే వారు మాకు కావాల్సిన డిజైన్ పద్ధతిలో 1,00,000 రూపాయలు పెట్టి బస్టాండును, ఆ పైన కాంప్లెక్స్ను, అన్ని బాడుగులకు ఇచ్చే రూములను తయారు చేస్తే 33 సంవత్సరాలు వారే మెయింటైన్ చేసి ఆ బాడుగులు తీసుకుంటారు, నిర్మాణం మాత్రం వాళ్ళు చేపట్టిస్తారు. తిరుపతి లాంటి బస్టాండ్ను, తిరుపతిలో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బస్టాండ్ నిర్మించినారో అటువంటి బస్టాండ్ ఇక్కడ నిర్మించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో అన్నారు. తిరుపతి లాంటి బస్టాండ్ని ప్రొద్దుటూరులో నిర్మించాలని చెప్పి సంబంధించినటువంటి అధికారులు కృష్ణబాబు గారితో నా సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ అభివృద్ధికి ఇది తొలి అడుగు. దీని తర్వాత ఇంకా నేను అడిగిన అభివృద్ధి కార్యక్రమాలు 8 అభివృద్ధి కార్యక్రమాలు అడిగినాం. ఈ 8 అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. ఒకటి మార్కెటు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్, పైప్ లైన్, కాలువల ఆధునీకరణ, రామేశ్వరం ఏట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, అమృత్ మంచినీటి పథకం, 9 పనులు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారో ఈ ప్రొద్దుటూరు కూడా 9 పనులు నేను అడిగింది. 9 పనులు కూడా శాంక్షన్ చేసుకొని 9 పనులు కూడా టెండర్లు అయిపోయి అభివృద్ధి గదిగో ఈ దశకు వచ్చింది. ఇది తొలి అడుగు. మరొక 2 సంవత్సరాల కాలంలో అన్ని పనులను కూడా పూర్తి చేస్తాం.